విజయనగరం జిల్లా కురుపాంలో టీడీపీ అభ్యర్థి జనార్దన్ తాట్రాజ్ నామినేషన్ తిరస్కరించారు. జనార్దన్ సమర్పించిన ఎస్టీ ధృవీకరణ పత్రంపై బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్ అభ్యంతరం తెలిపారు. 2006లో ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. 2012లో హైకోర్టు, 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని చూపించడంతో తాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. టీడీపీ అభ్యర్థిగా జనార్దన్ తల్లి నరసింహప్రియ బరిలో ఉన్నారు. నాగరాజ్ గారి మీద ఆయన దగ్గర కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. 2006లో ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చి కట్టారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ పనికిరాదని మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ జయరాజ్ గారికి విజయం లభించింది, ఆయన క్యాస్ట్ కాదని చెప్పడం జరిగింది. దీని మీద తాట్రాజ్ గారు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. అయ్యా టైం అయిపోయింది, మేము టైం వేస్ట్ చేసుకోము, ఈ అప్పీల్ వినవలసిన పని లేదు, ఎలక్షన్ టైం అయిపోయింది, కింద కోర్టు ఏది చెప్పిందో అదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ అప్పీల్ కొట్టేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని మేమే గిరిజనులు అని చెప్పేసి ఆ పాత 15 ఏళ్ల కిందటి సర్టిఫికేటే పట్టుకొని వచ్చారు. హైకోర్టులో కొట్టింది కాబట్టి నామినేషన్ చెల్లదని మేము మా తరపున వాదన పెట్టాం. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు కూడా పెట్టడం జరిగింది. 2 వాదనలు విన్న తర్వాత డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా టైం కావాలని చెప్పేసి సాయంత్రం 6 గంటల తర్వాత మేము డెసిషన్ ఇస్తామన్నారు. ఖచ్చితంగా మా వాదన కరెక్ట్ అని మేము నమ్ముతున్నాం, ఖచ్చితంగా ఆయన డిస్క్వాలిఫై అవుతాడని మేము అనుకుంటున్నాం. అధికారులు ఖచ్చితమైనటువంటి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఆయన డిస్క్వాలిఫై చేయాలి. We'll be right back.